ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 5వ శ్లోకం తెలుసుకుందాము. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. వైదిక సంస్కృతిలో మానవుడు నిరంతరము వేదము ఆదేశించిన కర్మలను చేస్తూ పోవాలి. అందుకే సెలవు, వాయిదా, తప్పుకోవడం అనే వాటికి ఇక్కడ ఆస్కారం లేదు. ఈ శ్లోకం అందుకే చెప్తుంది, యజ్ఞము దానము తపస్సు ఈ కర్మలు ఎప్పటికీ వదిలేయడానికి వీలు లేనివి. ఇవి కర్తవ్యాలు, నిర్వహించి తీరవలసిందే. ఈ మూడింటిని ఆచరిస్తూనే మహానుభావులు, మహాపురుషులు, మహాత్ములు పవిత్రతను పొందారు. వారిని కూడా నిరంతరం ఈ కర్మలే పవిత్రం చేస్తూ ఉంటాయి. ఇక సామాన్యుల సంగతి చెప్పవలసిందేమీ లేదు. మహాపురుషులు కూడా అత్యున్నత స్థితికి పొందిన పిదప కూడా ఇటువంటి వైదిక సాత్విక పుణ్యకర్మలను వదలలేదంటే ఇక సామాన్యుడు వదిలితే ఏమవుతాడో ఊహించండి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కర్మలు వదిలేయడానికి వీలు లేనివి. భౌతికమైన, లౌకికమైన, ఆర్థికమైన, శారీరకమైన కర్మలు వదిలేస్తే వదిలేయవచ్చుగాక, కానీ ఈ వైదిక కర్మలు నిరంతరము అవిశ్రాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాగా కొనసాగి తీరవలసిందే. యజ్ఞము నిత్యము, నైమిత్తికము, కామ్యము మూడు రకాలుగా ఉన్నాయి. అందులో నిత్యము పంచమహాయజ్ఞాలు కొనసాగించవలసిందే. గృహస్థుడు బాధ్యతగా చేసి తీరాలి. దానముతోనే ఈ ప్రపంచ చక్రం నడుస్తుంది. ఉత్తములకు, యోగ్యులకు, అర్హులకు, పూజ్యులకు దానం ఇవ్వాలి. ధనము ఒకచోట స్థిరంగా ఉంటే అనేక ఉత్పాతాలను కలిగిస్తుంది. కాబట్టి ఆ ధనము చక్రంలాగా పరిభ్రమిస్తూ ఉండవలసిందే. డబ్బులు పోగు చేయడము, జమ చేయడము, రాశి చేయడము అనేక అనర్థాలకు, స్వార్థాలకు, పెత్తనాలకు, అధికార వ్యామోహాలకు దారితీస్తుంది. ఆధ్యాత్మికత పేరు మీద ఈనాడు కోట్ల కోట్ల డబ్బు ఒక్కచోట పోగవుతోంది. ఇటువంటి వ్యవస్థ వైదికంలో లేదు. ధనము నిరంతరము వ్యవస్థీకృతం కాకుండా పరిభ్రమిస్తూ ఉండవలసిందే. పుణ్యకార్యాలకు వినియోగం కావలసిందే. అందుకే దానము చేస్తూ పోవలసిందే. శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, హ్రియాదేయం, భియాదేయం, శ్రియాదేయం, సంవిధాదేయం అని మహర్షులు ఉపదేశించారు. ఎలాగో ఒకలా దానం చేస్తూ ఉండండి, ఎక్కువ తక్కువ. అంతేగాని డబ్బు లేదు, మేము పేదవారిమే అని ఆపడానికి వీలు లేదు. ఉన్నంతలో చేసి తీరవలసిందే. ఇక తపస్సు, వైదిక కర్మలన్నీ తపోమయమైనటువంటివి. ద్వంద్వాలను సహించడమే తపస్సు. ప్రతి కర్మ శమము, దమము, యజ్ఞము, అహింస, యోగము, సత్యము, అస్తేయము ఇవన్నీ తపోమయమైనవి. వీటి ఆచరణలో అనేక కష్ట నిష్ఠురాలను, లాభ నష్టాలను, మానావమానాలను, నిందాస్తుతులను ఎదుర్కొనవలసి వస్తుంది. కనుక ఈ తపస్సు చేసి తీరాలి. తపస్సుతో మనిషిలో పరిపూర్ణత్వం వస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, అతడు దుస్సాధ్యమైన కార్యాలను కూడా సాధించి తీరుతాడు. శరీరం వజ్ర సదృశంగా మారుతుంది. కనుక ఈ మూడు స్తంభాలు, యజ్ఞము, దానము, తపస్సు,
ఇవి లేకుంటే మానవ జీవితానికి అర్థమే లేదు, వైదిక సంస్కృతి సమాప్తమైపోతుంది. కనుక ఈ మూడింటిని మహాపురుషులే మహాత్ములే వదలనప్పుడు సామాన్యుడు వదిలితే ఇక అతడు అత్యంత నీచమైన పాపిష్ఠికరమైన జన్మలను అవస్థలను పొందుతాడు. అందుకే వీటిని ఎప్పుడూ వదిలివేయకూడదు, నిరంతరము ఆచరిస్తూ పోవాలి, ఇతరులకు కూడా ప్రేరణం ఇస్తూ పోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.